నమస్కారం. భారతీయ న్యూస్ కు స్వాగతం. ముందుగా ముఖ్యాంశాలు. కాంగ్రెస్ పార్టీ ప్రజలకు ఇచ్చిన 6 గ్యారెంటీలను తప్పక అమలు చేస్తోందని ప్రజలు అధైర్యపడవద్దని బోధన్ ఎమ్మెల్యే సుదర్శన్ రెడ్డి అన్నారు. ప్రభుత్వ విద్యా వ్యవస్థను బలోపేతం చేసి విద్యార్థులకు మెరుగైన విద్యను అందిస్తామని ఆయన వెల్లడించారు. బోధన్ మండలంలోని భవానీపేట్, సంఘం, బండారుపల్లి గ్రామాలలో స్థానిక ఎమ్మెల్యే సుదర్శన్ రెడ్డి పర్యటించారు. ఆయనకు ప్రజలు ఘన స్వాగతం పలికారు. భవానీపేట్ గ్రామంతో పాటు ఇతర గ్రామాల్లో 20 లక్షల నిధులతో నూతనంగా నిర్మించిన గ్రామ పంచాయతీ భవనాలను ఎమ్మెల్యే ప్రారంభించారు. ఆలయాలను సందర్శించి ప్రత్యేక పూజలు చేశారు. ఈ సందర్భంగా ఎమ్మెల్యే సుదర్శన్ రెడ్డి మాట్లాడుతూ బీఆర్ఎస్ ప్రభుత్వం అమలుకు నోచుకోని హామీలతో ప్రజలను మోసం చేసిందని అన్నారు. గడిచిన ఎన్నికల్లో కాంగ్రెస్ పార్టీ ప్రజలకు ఇచ్చిన 6 గ్యారెంటీలను తప్పకుండా అమలు చేస్తామని ఇప్పటికే 2 పథకాలను అమలు చేస్తున్నామని తెలిపారు. మరో 2 పథకాలను ఫిబ్రవరిలో ప్రారంభించేందుకు సన్నాహాలు చేస్తున్నామని ఆయన తెలియజేశారు. గ్రామంలోని ప్రభుత్వ పాఠశాలను బలోపేతం చేసి విద్యార్థులకు నాణ్యమైన విద్యను అందిస్తామని హామీ ఇచ్చారు. ప్రతి ఒక్కరూ తమ పిల్లలను ప్రభుత్వ స్కూళ్లలోనే చదివించాలని, ప్రైవేటు బడుల్లో చేర్పించి ఆర్థిక ఇబ్బందుల పాలు కావొద్దని ఆయన సూచించారు. గ్రామాల్లో నెలకొన్న సమస్యలను దశల వారీగా పరిష్కరిస్తామని ఎమ్మెల్యే వెల్లడించారు. ఈ కార్యక్రమంలో బోధన్ ఎంపీపీ బుద్ధి సావిత్రి, జెడ్పీడీసీ గిరిధవర లక్ష్మీబాయి, ఆయా గ్రామాల సర్పంచులు, కాంగ్రెస్ నాయకులు, కార్యకర్తలు పాల్గొన్నారు. తప్పనిసరిగా బాగా మంచిగా ఉన్నాయి. మన బిడ్డలకు రెండు సౌకర్యం చేస్తాం. అదేవిధంగా వచ్చే స్కూల్ నుంచి ఇప్పుడు కూడా మొన్న ఒక నెల కింద కన్సర్న్డ్ అధికారులు చెప్పి మన పిల్లలు ఎగ్జామ్స్ కంటే ముందు జనవరిలో కానీ ఫిబ్రవరిలో కానీ ఓరల్ టెస్ట్ పెట్టుకున్నాం. ఒకటి అయిపోయితే సగం ఎందుకు పెడతా ఉన్నారంటే మన పిల్లలు ఎక్కడైనా ఏదైనా సబ్జెక్టు నీకుంటే మనకు ఒక నెల రోజులు పడుతుంది. వాళ్ళు నా సబ్జెక్టు ఆ టీచర్లు నెల రోజులు బాగా చదివించి బాగా బాగుంటుంది పెట్టితే ఈ విధంగా చేశారు. వచ్చే సంవత్సరం కూడా నేను అందరు టీచర్లకు రిక్వెస్ట్ చేస్తా ఉన్నాను. ప్రతి హెడ్మాస్టర్ మినిమం 400 కంటే సంఖ్య తప్పకుండా మా పిల్లలు బయట పోతే ఒక్కొక్కరికి 2000 రూపాయలు ఖర్చు వస్తా ఉంది. ఉత్తర పిల్లలు ఉంటే సంవత్సరానికి 40-50 వేలు ఖర్చు వస్తా ఉంది. కాబట్టి దాన్ని సేవింగ్ కాకనే అతనికి మంచి టీచర్స్ ఉన్నారు.
మన పిల్లల భవిష్యత్తు బాగుండేసరికి ప్లాన్ చేస్తాం. తప్పనిసరిగా రేపు సూర్గా కూడా ఇది ఎలక్షన్ పెడతా ఉన్నాం. ఎలక్షన్ లో కూడా అనంత బయటకు గర్ల్స్ ఆడుతుంది. ఈ ఎలక్షన్ ఈ కంట్రాక్ట్ ఉంపోదానికి ఏం సంబంధం లేదు. ఏమన్నా పోదాన సంబంధం లేదు. ఓన్లీ వల్ల నా టీచర్ ఎక్కడెక్కడ ఉంది నా పిల్లలు పంచాలన్నా దానికి కన్స్ట్రక్షన్ చేసే వాళ్ళు ఇంజనీర్ గతంలో కొంత తప్పు చేస్తున్నాం. వేల మంది మనం పైకి సంపాదిస్తా ఉన్నాం. 40-50 వేలు ఎవరో నేను కూడా ఆఫీసర్ మన అంత ప్రైవింగ్ వేసిన ఒప్పుడు పక్కడ్ బందీగా నులి పురుగుల నివారణ మాత్రలు పంపిణీ చేయాలని జిల్లా కలెక్టర్ రాజీవ్ గాంధీ హనుమంతు సూచించారు. నులి పురుగుల వల్ల పిల్లలలో ఎదుగుదల లోపించడం, మందబుద్ధి, రక్తహీనత, చదువుపై ఏకాగ్రత కోల్పోవడం వంటి రుగ్మతలకు వారు లోనవుతారని అన్నారు. 7 నుండి 19 సంవత్సరాల వయసు కలిగిన వారందరికీ తప్పనిసరిగా నులి పురుగుల నివారణ మాత్రలు వేయించాలని జిల్లా కలెక్టర్ రాజీవ్ గాంధీ హనుమంతు సూచించారు. ఈ మేరకు జిల్లా వైద్య ఆరోగ్య శాఖ ఆధ్వర్యంలో ఆల్బెండజోల్ మాత్రల పంపిణీ కార్యక్రమాన్ని విస్తృత స్థాయిలో చేపట్టాలని అధికారులను ఆదేశించారు. జాతీయ నులి పురుగుల నివారణ దినోత్సవాన్ని పురస్కరించుకుని సోమవారం సమీకృత జిల్లా కార్యాలయాల సముదాయంలోని కాన్ఫరెన్స్ హాల్లో కరపత్రాలు, గోడ ప్రతులను కలెక్టర్ ఆవిష్కరించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ నులి పురుగుల వల్ల పిల్లలలో ఎదుగుదల లోపించడం, మందబుద్ధి, రక్తహీనత, చదువుపై ఏకాగ్రత కోల్పోవటం వంటి రుగ్మతలకు వారు లోనవుతారని చెప్పారు. దీనిని నివారించేందుకు ప్రభుత్వం ప్రతి ఏటా 2 పర్యాయాలు నులి పురుగుల నివారణ మాత్రలను పంపిణీ చేయిస్తోందని తెలిపారు. ఇందులో భాగంగా 12వ తేదీన జిల్లా వ్యాప్తంగా అన్ని వసతి గృహాలు, విద్యాసంస్థలు, అంగన్వాడీ కేంద్రాల్లో పిల్లలు, కిశోర బాలబాలికల సంఖ్యకు అనుగుణంగా ప్రతి ఒక్కరికి ఆల్బెండజోల్ మాత్రలు పంపిణీ జరిగేలా పకడ్బందీ పర్యవేక్షణ జరపాలని అన్నారు. ఏవైనా కారణాల వల్ల మాత్రలు తీసుకోలేకపోయిన వారికి 19వ తేదీన అందజేసేలా చర్యలు చేపట్టాలని సూచించారు. ఈ కార్యక్రమం విజయవంతమయ్యేలా వైద్య విద్యాశాఖతో పాటు ICDS సంక్షేమ శాఖల అధికారులు అంకిత భావంతో కృషి చేయాలని కలెక్టర్ సూచించారు. ఈ కార్యక్రమంలో అదనపు కలెక్టర్లు చిత్రా మిశ్రా, యాదిరెడ్డి, నగరపాలక సంస్థ కమిషనర్ మకరంద్, ZPCEO గోవింద్, RDO చందర్, జిల్లా వైద్య ఆరోగ్య శాఖ అధికారి డాక్టర్ సుదర్శనం, జిల్లా ఇమ్యునైజేషన్ అధికారి అశోక్ తదితరులు పాల్గొన్నారు. భాజపా పార్టీకి చెందిన బూత్ స్థాయి కార్యకర్తల సమస్యలను పరిష్కరించేందుకు అహర్నిశలు కృషి చేస్తానని పార్లమెంటు సభ్యులు ధర్మపురి అరవింద్ అన్నారు. తన ఫౌండేషన్ ద్వారా వారి స్థితిగతులను తెలుసుకొని కార్యకర్తలకు ఆసరా కల్పించేందుకు ఆర్థిక సహాయాన్ని అందించడం జరిగిందని ఆయన తెలిపారు. బీజేపీ బూత్ స్థాయి సభ్యులకు అరవింద్ ధర్మపురి ఫౌండేషన్ ద్వారా ఆర్థిక సహాయాన్ని అందిస్తూ వారికి చేయూతనిస్తున్నారు. జిల్లా కేంద్రంలోని సుభాష్ నగర్లో గల పార్లమెంటు సభ్యులు ధర్మపురి అరవింద్ క్యాంపు కార్యాలయంలో బూత్ స్థాయి సభ్యులకు చెక్కుల పంపిణీ కార్యక్రమాన్ని ఎంపీ అరవింద్ నిర్వహించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ పార్టీ కోసం అహర్నిశల కృషి చేస్తూ ఆర్థికంగా వెనుకబడి ఉన్న సభ్యులకు వారి కుటుంబంలోని వివాహాలకు, గృహ నిర్మాణం కోసం, అలాగే ఇటీవల జరుగుతున్న రోడ్డు ప్రమాదాలలో గాయపడిన వారికి తమ చికిత్స నిమిత్తం ఫౌండేషన్ ద్వారా చెక్కులను పంపిణీ చేయడం జరిగిందని పేర్కొన్నారు. సుమారు 21 మందికి ఆర్థిక సాయాన్ని అందిస్తూ వారి కుటుంబాలకు చేయూతనందించడమే కాకుండా ప్రమాదాల బారిన పడకుండా తగు జాగ్రత్తలను తీసుకోవాలని సూచించారు. ఈ కార్యక్రమంలో భాజపా జిల్లా అధ్యక్షులు దినేష్, సీనియర్ నాయకులు, కార్యకర్తలు, లబ్ధిదారులు పాల్గొన్నారు. మా
అరవింద్ ధర్మపురి ఫౌండేషన్ నుంచి సుమారు 21 బూత్ స్థాయి సభ్యులకి కొత్త నూతన గృహప్రవేశాలు చేసుకోవడం, అమ్మాయి పెళ్లి చేసుకోవడం, లేదా చాలా మంది హాస్పిటల్ పైన ఉన్న అందరు కూడా యాక్సిడెంట్ల కేసులు బాగున్నాయి. దయచేసి నేను విజ్ఞప్తి కార్యకర్తలందరికీ, భూస్థాయి సభ్యులకి దయచేసి జాగ్రత్తగా పండునటువంటి, సో వాళ్ళకి మరియు ఒక నలుగురు ప్రాణాలు కోల్పోయారు, బూత్ అధ్యక్షులు కూడా ఉన్నారు, ఒకళ్ళకి హార్ట్ స్ట్రోక్తో కోల్పోయారు, ఇద్దరు చిన్నపిల్లలు ఉన్నారు, ఒక ఆయన కాలు జారి కాలువల పడిపోయి 30 సంవత్సరాలు కూడా ఉండవు, ముగ్గురు పిల్లలు ఉన్నారు, కాలు జారి కాలువల పడిపోయి ప్రాణం పోయింది, ముగ్గురు పిల్లలు ఉండాలంటే అది చాలా బాధాకరం. ఆయనకి మరియు పశ్చిరికలతో ఇంకొక పూర్తిస్థాయి అధ్యక్షుడికి ప్రాణం పోయింది, ఆయనకి చిన్న పిల్లలు ఉన్నారు, వీళ్ళందరినీ కూడా మన ఫౌండేషన్ నుంచి ఆదుకోవడం జరుగుతుంది. రానున్న కాలంలో దయచేసి అందరూ భారతీయ జనతా పార్టీ కార్యకర్తలకు చెప్తా ఉన్నా, దయచేసి మోటార్ సైకిల్ నడిపేటప్పుడు జాగ్రత్తగా మెల్లగా నిదానంగా పోండి, అందరూ హెల్మెట్లు ధరించండి. అసైన్మెంట్ భూముల సమస్యలను పరిష్కరించేందుకు అధికారులు కృషి చేయాలని ఆర్మూర్ ఎమ్మెల్యే పైడి రాకేష్ రెడ్డి అన్నారు. నందిపేటను మున్సిపాలిటీగా ఏర్పాటు చేసేందుకు తన వంతు కృషి చేస్తానని ఆయన హామీ ఇచ్చారు. నందిపేట మండల పరిషత్ కార్యాలయంలో ఎంపీపీ వాకిడి సంతోష్ రెడ్డి అధ్యక్షతన సర్వసభ్య సమావేశం జరిగింది. ఈ సమావేశానికి ఆర్మూర్ ఎమ్మెల్యే పైడి రాకేష్ రెడ్డి ముఖ్య అతిథిగా హాజరయ్యారు. ఈ సమావేశంలో వివిధ శాఖల అధికారులు ప్రగతి నివేదికను వివరించారు. అనంతరం ఎమ్మెల్యే రాకేష్ రెడ్డి మాట్లాడుతూ, ఎన్నికల సమయంలోనే రాజకీయ పార్టీలని, ఆ తర్వాత రాజకీయ పార్టీలను పక్కన పెట్టి ప్రజా సమస్యల పరిష్కారానికి కృషి చేయాలని సూచించారు. ఆర్మూర్ నియోజకవర్గ అభివృద్ధికి స్థానిక ప్రజాప్రతినిధుల సహకారం కావాలని కోరారు. ఈ ప్రాంత అభివృద్ధికి అధికారులు సహకరించాలని, అవినీతి రహిత పాలనే తన ధ్యేయమని చెప్పారు. రాజకీయ విద్వేషాలు, కక్ష సాధింపులు, రౌడీయిజం, గూండాయిజం, అవినీతి లేని ఆర్మూర్ కావాలని అన్నారు. నందిపేటలో ఎంతో కాలంగా అసైన్మెంట్ భూముల సమస్య ఉందని, ఈ సమస్యకు శాశ్వత పరిష్కారం చూపాల్సిన అవసరం ఉందని అన్నారు. నందిపేట మున్సిపాలిటీ అయితే అలాంటి సమస్యలకు శాశ్వత పరిష్కారం దొరుకుతుందని, నందిపేటను మున్సిపాలిటీ చేసేందుకు కృషి చేస్తానని ఆయన హామీ ఇచ్చారు. ఈ కార్యక్రమంలో జిల్లా పరిషత్ చైర్మన్ దాదన్నగారి విఠలరావు, తహసీల్దార్ ఆనంద్ కుమార్, ఎంపీడీఓ నాగవర్ధన్, వివిధ శాఖల అధికారులు, స్థానిక ప్రజాప్రతినిధులు పాల్గొన్నారు. లేబర్ ప్లాన్ అనంతరాజు లేబర్ ప్లాన్ కొనుక్కుంటారు, మళ్ళీ దానికి కూడా 2 లక్షలు తీసుకొని అక్కడ సర్పంచ్ ఒక ఇప్పించడం, మళ్ళీ తిరిగి దాన్ని ఏమంటారు ఆ గ్రామ పంచాయతీ నెంబర్ ఇప్పించడం, రకరకాల మళ్ళీ పేదలు మళ్ళదొక్కడే అది లేకనే అనంతరాజు కొనుక్కుంటున్నాడు డబ్బులు తక్కువండి, మళ్ళీ ఇంకో రకం బ్లాక్మెయిల్ చెప్తున్నాడు, 1-2 లక్షలు తీసుకోవడం, గ్రామ పంచాయతీ సాంప్రదించడం. ఇది నేను స్టడీ చేసేసి ఏం జరుగుతుందని పోయినా, ఏం చేస్తే బాగుంటుంది, ఏం చేస్తే బాగుంటుంది అని పెట్టుకోవాలి. ఆడపిల్లలు కూడా ఉండండి, మా పని ప్రజలు ఏదో 20 ఏళ్ళు కష్టపడి ప్లాట్ కొనుక్కున్నారు, ఒక 20 ఏళ్ళు కష్టపడి చిన్న ఇల్లు కట్టుకున్నారు. ఇక్కడ ఇప్పుడు మా బామ్మారి కూడా ఉండేట లింగారెడ్డి తిరుమల అటోగారు ఏమని ఇంత కట్టుకున్నాడు, ఇల్లు 30 ఏళ్ళు 25 ఏళ్ళు దుకాణం పెట్టి ఏముండదు, అమ్మ మీద బతుకుతారంటే. కాబట్టి దాని సర్వీసు కూర్చిపోయినా మీరు అట్లాంటి ఉండి చెప్పండి, నంది పెట్టి ఒక పర్మనెంట్ దరిద్రం పీడిస్తున్నది, మొత్తం అసలు ల్యాండ్స్ మొత్తం అసలు ల్యాండ్స్ దీనికి పర్మనెంట్ సర్వీసు చేద్దామని నా కోరిక. రేపు నేను ఉండొచ్చు, ఇంకెవడైనా మీరు ఉండొచ్చు, ఇంకా ఎప్పుడు స్థానిక ప్రజాప్రతినిధులు ఓవర్ 1 లక్ష రూపాయలు ఇస్తే నెంబర్ ఇప్పిస్తా, 1 లక్ష రూపాయలు ఇస్తే లేవటి చెప్పిస్తా, ఇది అర్థం నా కోరిక. ఆ రెండు పత్రికలు వచ్చింది ఈ స్థానిక ప్రజాప్రతినిధి పేరు చెప్పుకొని మళ్ళీ తయారైందండి, నేను అంటే ఈనాడు దగ్గరికి చెప్పిన ఒకసారి పత్రికలు స్టేట్మెంట్ ఇవ్వండి, నా పేరు ఎవరైనా వాడిన మా వాళ్ళు మంచి వాళ్ళు మంచి వాళ్ళకే వాడతారు. కాంగ్రెస్ ప్రభుత్వం పేదల ప్రభుత్వమని, అర్హులందరికీ సంక్షేమ పథకాలు అందజేస్తామని రూరల్ ఎమ్మెల్యే డాక్టర్ భూపత్ రెడ్డి అన్నారు. ప్రభుత్వ పనితీరుకు ఆకర్షితులై ఇతర పార్టీల నాయకులు కాంగ్రెస్లో చేరటం శుభ పరిణామమని ఆయన పేర్కొన్నారు. నగరంలోని గూపన్పల్లి బైపాస్ రోడ్డులో గల రూరల్ ఎమ్మెల్యే కార్యాలయం జనసందోహంతో దర్శనమిచ్చింది.
వివిధ గ్రామాల నుంచి విచ్చేసిన ప్రజలు నేరుగా ఎమ్మెల్యే డాక్టర్ భూపతి రెడ్డిని కలిసి తమ సమస్యలు వివరించారు. తక్షణమే స్పందించిన ఎమ్మెల్యే సమస్యలను పరిష్కరించాలని సంబంధిత అధికారులను ఆదేశించారు. అనంతరం మోపాల్ మండల పరిధిలోని బోర్గాంపి గ్రామానికి చెందిన బీఆర్ఎస్ పార్టీ నాయకులు కాంగ్రెస్ పార్టీలో చేరారు. వారికి కాంగ్రెస్ పార్టీ కండువాలు కప్పిన రూరల్ ఎమ్మెల్యే డాక్టర్ ఆర్ భూపతి రెడ్డి పార్టీలోకి సాదరంగా ఆహ్వానించారు. బీఆర్ఎస్ నుంచి కాంగ్రెస్లో చేరిన వారిలో గజరాజు యాదయ్య, కాలూరి విజయ్, కిష్టయ్య, బొంబాయి ఐలయ్య, మోత్కూరు మల్లేష్, మిట్టపల్లి నడిపి సాయిలు, దండు లింగన్న, గడ్డమీది రమేష్తో పాటు ఇతరులు ఉన్నారు. ఈ సందర్భంగా ఎమ్మెల్యే డాక్టర్ భూపతి రెడ్డి మాట్లాడుతూ కాంగ్రెస్ పార్టీ పేద ప్రజల అభ్యున్నతికి విశేషంగా కృషి చేస్తోందని అన్నారు. ఎన్నికల్లో ఇచ్చిన హామీ మేరకు 6 గ్యారంటీ పథకాలను అమలు చేసేందుకు కార్యాచరణ ప్రణాళిక సిద్ధం చేస్తున్నట్లు తెలిపారు. కాంగ్రెస్ పార్టీ బలోపేతానికి కార్యకర్తలు కృషి చేయాలని కోరారు. పకడ్బందీగా ప్రాక్టికల్ పరీక్షలు నిర్వహించేందుకు సర్వం సిద్ధం చేశామని జిల్లా ఇంటర్ విద్యాధికారి రఘురాజ్ అన్నారు. ఈ ప్రయోగ పరీక్షలు 3 విడతలుగా నిర్వహిస్తున్నామని, ఎలాంటి మాల్ ప్రాక్టీస్కు చోటు లేకుండా పరీక్షలు నిర్వహించాలని సంబంధిత కళాశాలల ప్రిన్సిపాళ్లకు ఆయన ఆదేశించారు. జిల్లా కేంద్రంలోని ఖిల్లా చౌరాస్తా వద్ద గల ప్రభుత్వ జూనియర్ కళాశాలలో ప్రభుత్వ అన్ని రెసిడెన్షియల్ కళాశాలల ప్రైవేట్ జూనియర్ కళాశాలల ప్రిన్సిపాళ్ల సమావేశం ఇంటర్ విద్యాధికారి రఘురాజ్ నిర్వహించారు. ఫిబ్రవరి 1వ తేదీ నుండి ప్రారంభం కానున్న ఇంటర్మీడియట్ ప్రాక్టికల్ పరీక్షలను పకడ్బందీగా నిర్వహించేందుకు అన్ని ఏర్పాట్లు పూర్తి చేశామని అన్నారు. జిల్లాలోని మొత్తం జనరల్ విద్యార్థులకు 55 పరీక్షా కేంద్రాలలో, వొకేషనల్ విద్యార్థులకు 20 పరీక్షా కేంద్రాలలో ప్రాక్టికల్ పరీక్షలు నిర్వహించడానికి ప్రయోగశాలలు సిద్ధమయ్యాయని చెప్పారు. ప్రాక్టికల్ పరీక్షలకు సంబంధించి ప్రశ్నాపత్రాలను జిల్లా ఇంటర్మీడియట్ అధికారి కార్యాలయం నుండి అన్ని కళాశాలలకు పంపడం జరుగుతోందని అన్నారు. ఇంటర్మీడియట్ బోర్డ్ కమిషనర్ ఆదేశాల మేరకు జిల్లాలోని జనరల్ 2వ సంవత్సరం విద్యార్థులకు, వొకేషనల్ 1వ సంవత్సరం విద్యార్థులకు పరీక్షలను నిర్వహించేందుకు ఆయా కళాశాలల ప్రిన్సిపాళ్లు అన్ని ఏర్పాట్లను పూర్తి చేయాలని ఆదేశించామని ఆయన తెలిపారు. మొదటి సంవత్సరం విద్యార్థులకు, 2వ సంవత్సరం విద్యార్థులకు వేరువేరుగా బ్యాచ్ల వారీగా పరీక్షలు నిర్వహించడానికి ప్రయోగశాలలను సిద్ధం చేయాలని ఆదేశించామని ఆయన అన్నారు. మొత్తం 3 విడతలుగా ప్రయోగ పరీక్షలను ఫిబ్రవరి 1వ తేదీ నుండి 15వ తేదీ వరకు నిర్వహించనున్నట్టు జిల్లా ఇంటర్ విద్యాధికారి అన్నారు. బీఆర్ఎస్ ప్రభుత్వం ఆర్టీసీ సంస్థను నిర్వీర్యం చేసిందని, కార్మికుల సంక్షేమాన్ని విస్మరించిందని మాజీ మంత్రి బోధని ఎమ్మెల్యే సుదర్శన్ రెడ్డి ఆరోపించారు. ఆర్టీసీకి పూర్వ వైభవం తీసుకువచ్చేందుకు కాంగ్రెస్ ప్రభుత్వం ప్రణాళికలు సిద్ధం చేస్తోందని ఆయన వెల్లడించారు. బోధన్ పట్టణంలోని ఆర్టీసీ డిపోను స్థానిక ఎమ్మెల్యే సుదర్శన్ రెడ్డి సందర్శించారు. ఆయనకు డిపో మేనేజర్తో పాటు ఇతర అధికారులు మర్యాదపూర్వకంగా స్వాగతం పలికారు. అనంతరం బోధన్ ఆర్టీసీ డిపోకు నూతనంగా వచ్చిన 4 లహరీ బస్సులను ఎమ్మెల్యే సుదర్శన్ రెడ్డి ప్రారంభించారు. ఆ తర్వాత బోధన్ నుంచి నిజామాబాద్కు అదే బస్సులో ప్రయాణించారు. ఈ సందర్భంగా ఎమ్మెల్యే మాట్లాడుతూ గత బీఆర్ఎస్ ప్రభుత్వం ఆర్టీసీ సంస్థను లేకుండా చేసేందుకు కుట్రలు చేసిందని ఆగ్రహం వ్యక్తం చేశారు. ప్రజా రవాణా వ్యవస్థను నిర్వీర్యం చేసి ప్రజలపై తీవ్ర ఛార్జీల భారం మోపిందని ఆరోపించారు. ఆర్టీసీ బస్సులను పేదలకు దూరం చేసిన ఘనత బీఆర్ఎస్ పార్టీకే దక్కిందని అన్నారు. కాంగ్రెస్ ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాత సీఎం రేవంత్ రెడ్డి నాయకత్వంలో ఆర్టీసీని అభివృద్ధి చేసేందుకు సన్నాహాలు చేస్తున్నామని తెలిపారు. ఎన్నికల్లో ఇచ్చిన హామీ మేరకు రాష్ట్ర వ్యాప్తంగా మహిళలకు ఉచిత బస్సు ప్రయాణ సౌకర్యం కల్పించామని చెప్పారు. ప్రజా రవాణాకు ఎలాంటి ఆటంకాలు ఎదురవ్వకుండా నూతనంగా బస్సులను కొనుగోలు చేస్తున్నట్లు ఆయన తెలిపారు. ఆర్టీసీని లాభాల బాటలో నడిపేందుకు అవసరమైన అన్ని చర్యలు తీసుకుంటున్నామని ఆయన వివరించారు. ఈ కార్యక్రమంలో డిపో మేనేజర్ శ్రీనివాస్, స్థానిక కాంగ్రెస్ పార్టీ నాయకులు, కార్యకర్తలు పాల్గొన్నారు. కేంద్ర ప్రభుత్వం పసుపు రైతుల సంక్షేమం కోసం అహర్నిశలు కృషి చేసిందని పార్లమెంటు సభ్యులు ధర్మపురి అరవింద్ అన్నారు. ఎన్నో ఏళ్లుగా రైతులు ఎదురు చూసిన పసుపు బోర్డు జిల్లాలో ఏర్పాటు చేయటం హర్షించదగ్గ విషయమని తెలిపారు. పసుపు రైతులకు గిట్టుబాటు ధర కల్పించేందుకు డీలర్లు, కొనుగోలుదారులు సంసిద్ధంగా ఉండాలని పార్లమెంటు సభ్యులు ధర్మపురి అరవింద్, అర్బన్ ఎమ్మెల్యే ధన్పాల్ సూర్యనారాయణ, ఆర్మూర్ నియోజకవర్గ ఎమ్మెల్యే పైడి రాకేష్ రెడ్డి, ఆ పార్టీ జిల్లా అధ్యక్షులు దినేష్,
జిల్లా కేంద్రంలోని శ్రద్ధానంద్ గంజ్ లో గల నిజామాబాద్ మర్చెంట్స్ అసోసియేషన్ భవనంలో డీలర్లు కొనుగోలుదారులతో ప్రత్యేక సమావేశం ఏర్పాటు చేశారు. ఈ సందర్భంగా ఎంపీ ధర్మపురి అరవింద్ మాట్లాడుతూ రాష్ట్రంలోని జిల్లాకు పసుపు బోర్డు తేవడం తన అదృష్టంగా భావిస్తూ కేంద్ర ప్రభుత్వానికి కృతజ్ఞతలు తెలిపారు. అలాగే పసుపు పండించే రైతన్నలకు గతంలో కంటే ఈ సంవత్సరం నుండి గిట్టుబాటు ధర సుమారు 14,000 రూపాయల వరకు ధర రావటం హర్షించదగ్గ విషయమని అన్నారు. రైతన్నలు కూడా పంటను కృత్రిమంగా పండిస్తూ నాణ్యమైన పంట పండించే విధంగా మందుల వాడకం తగ్గించాలని తగిన సలహాలు సూచనలు ఇచ్చారు. పండించే పంట ఇతర జిల్లాలకు వెళ్లకుండా డిస్ట్రిబ్యూటర్లు కొనుగోలుదారులు జిల్లాలోనే కొనుగోలు అయ్యేటట్లు రైతులకు సహకరించాలని సూచించారు. ఇటు రైతులు కొనుగోలుదారులు ఆర్థికంగా ఉండేందుకు ఈ సమావేశాన్ని ఏర్పాటు చేశామని అన్నారు. ఎవ్వరికీ ఇబ్బంది కలగకుండా రైతన్నలు పండించిన పంటను ఎండించి శుభ్రపరిచి మార్కెట్లోని కొనుగోలుదారులకు అమ్మకాలు జరిపి మద్దతు ధర పొందాలని చెప్పారు. ఈ సంవత్సరమే కాకుండా రాబోయే రోజుల్లో కూడా పసుపుకు 20,000 గిట్టుబాటు ధర వచ్చేలా ప్రణాళికలను సిద్ధం చేస్తున్నామని హామీ ఇచ్చారు. ఈ కార్యక్రమంలో బీజేపీ కార్పొరేటర్లు, నాయకులు, కార్యకర్తలు, శ్రద్ధానంద్ గంజ్లోని ట్రేడర్లు, కొనుగోలుదారులు అధిక సంఖ్యలో పాల్గొన్నారు. గత 4 సంవత్సరాల నుంచి స్పైసెస్ బోర్డు కూడా యాక్టివ్గా పనిచేసింది. ఇప్పుడు టర్మరిక్ బోర్డు టోటల్ ప్రక్రియను టేక్ ఓవర్ చేస్తూ ఉంది. నేను మీ అందరి ద్వారా తెలియజేస్తా ఉన్న రైతులకి కొంచెం మనము మంచి పద్ధతులు అవలంబించి వ్యవసాయం మనం పసుపు పండిస్తే నెక్స్ట్ 2-3 ఇయర్స్లో ఎక్స్పోర్ట్స్ 3 ఇంతలు 4 ఇంతలు పెరిగే పని బోర్డు చేస్తుంది. కాబట్టి మీ రేట్లు కూడా 20,000 పైచిలకే పలుకుతాయి. దానికి పూర్తి కాన్ఫిడెన్స్ మాకుంది. మేము మీకు వాగ్దానం కూడా చేస్తున్నాం, చిన్న చిన్న చేంజెస్ చేసుకొని ఎటువంటి ఇబ్బంది లేదు. ఎక్స్పోర్ట్స్ 4 ఇంతలు పెంచాల్సింది అని టార్గెట్ కూడా మోడీ గారు టర్మరిక్ బోర్డుకి ఇవ్వడం జరిగింది. ఇప్పుడు 1600 జరుగుతుంది, 1600 కోట్ల ఎక్స్పోర్ట్ జరుగుతుంది. దాన్ని 6400 కోట్లకి అంటే 400% పెంచాల్సింది టర్మరిక్ బోర్డ్ టార్గెట్ కూడా. సో దానికి కావాల్సిన రీసెర్చ్ సెంటరు, దానికి కావాల్సిన ఇన్ఫ్రాస్ట్రక్చర్ కూడా డెవలప్ చేసే పనిలో బోర్డు ఉంటుంది. రైతులు మళ్ళా పునర్వైభవం, రేట్లు పెరుగుతాయి రానున్న కాలంలో, ఇంకా పెరుగుతాయి. మీ ఆమ్దాని కూడా పెరుగుతుంది, రైతు ఆమ్దాని కూడా పెరిగేటట్టు చేయండి. రైతులు కూడా తొందరపడి డిస్ట్రెస్ సేల్ చేసుకోవాల్సిన అవసరం లేదు. ఇప్పుడు ఇదే ఎగ్జాంపుల్, 13,500కి పాత పసుపు 25వ తారీఖు అమ్మిండ్రు 10% తేమతోటి 13,500 రూపీస్ కమ్ముతుంది. ఇది రానున్న కాలంలో ఇంకా పెరుగుతుంది అంటున్నారు ట్రేడర్లు కూడా. సో వాళ్ళందరినీ నేను రిక్వెస్ట్ చేస్తున్నా, ఏమాత్రం మనము రైతులను ఇబ్బంది పెట్టద్దు. అలా రేట్లు పెరుగుతాయి, మీ కమిషన్లు కూడా పెరుగుతాయి. రానున్న కాలంలో అదే ఇప్పుడు ఇక్కడ పెద్దలు కమిషన్ ఇచ్చేట్టు ఇప్పుడు ఇవాళ రేపట్లో 14,000 వచ్చే అవకాశం కూడా ఉన్నది, ఇంకా పెరుగుతుంది అంటున్నారు. కాబట్టి అందరూ కూడా సంతోషంగా ఉండొచ్చు, ఏజెంట్ సంతోషంగా ఉండొచ్చు, రైతు సంతోషంగా ఉండొచ్చు, ఎవరు కూడా కుమ్ముకు కావద్దు, ఎవరు కూడా ట్రేడర్లు కానీ ఏజెంట్స్ కానీ నెక్సస్ కావద్దు. బీఆర్ఎస్ నేతలు ఎన్నికల ముందు ఓట్ల కోసం నకిలీ ప్రొసీడింగ్స్ ఇచ్చి ప్రజలను మోసం చేశారని దళిత బంధు, బీసీ బంధు పేరుతో పేదల నుంచి 30% కమిషన్లు వసూలు చేశారని రూరల్ ఎమ్మెల్యే డాక్టర్ భూపతిరెడ్డి ఆరోపించారు. సోనియాగాంధీ నాయకత్వంలో కాంగ్రెస్ ప్రభుత్వం 6 గ్యారంటీలను ఖచ్చితంగా అమలు చేసి తీరుతోందని ఆయన వెల్లడించారు. రూరల్ ఎమ్మెల్యేగా గెలిచిన తర్వాత స్థానిక శాసనసభ్యుడు డాక్టర్ రేగులపల్లి భూపతిరెడ్డి తొలిసారి జక్రాన్పల్లి మండల పరిధిలోని కలిగోట్ గ్రామంలో పర్యటించారు. ఆయనకు గ్రామస్తులు, కాంగ్రెస్ పార్టీ శ్రేణులు ఘన స్వాగతం పలికారు. ముందుగా శివాలయాన్ని సందర్శించిన ఎమ్మెల్యే ముక్కంటిని దర్శించుకొని ప్రత్యేక పూజలు చేశారు. అనంతరం 101 కొబ్బరికాయలు కొట్టి మొక్కు చెల్లించుకున్నారు. అంతేగాక చర్చితో పాటు మసీదులను సందర్శించారు. ఆయా మతస్థులు ఎమ్మెల్యేను ఘనంగా సన్మానించారు. ఆ తర్వాత ఆయా కుల సంఘాలకు చేరుకుని ఆ సంఘాల సభ్యులతో సమావేశమయ్యారు. వారి సమస్యలు అడిగి తెలుసుకొని పరిష్కారానికి కృషి చేస్తానని హామీ ఇచ్చారు. అనంతరం గ్రామంలోని ప్రధాన కూడలి వద్ద నూతనంగా నిర్మించిన
మార్కెట్ను ఎమ్మెల్యే డాక్టర్ భూపతి రెడ్డి, స్థానిక సర్పంచ్ చైతన్య, ఉప సర్పంచ్ రాజు, కాంగ్రెస్ పార్టీ గ్రామ శాఖ అధ్యక్షుడు గంగాధర్తో కలిసి ప్రారంభించారు. ఈ పర్యటనలో భాగంగా ఏర్పాటు చేసిన సమావేశంలో గ్రామస్తులను ఉద్దేశించి ఎమ్మెల్యే ప్రసంగించారు. గడిచిన ఎన్నికల ముందు బీఆర్ఎస్ ప్రభుత్వం ఆయా కుల సంఘాలకు నిధులు మంజూరు చేయకుండా నకిలీ ప్రొసీడింగ్స్ అందజేసిందని ఆరోపించారు. దళిత బంధు, బీసీ బంధు, గృహలక్ష్మి పేరుతో కమిషన్లు వసూలు చేశారని ఆగ్రహం వ్యక్తం చేశారు. ఆ కమిషన్ డబ్బులను తిరిగి ఇవ్వాలని పట్టుబడితే ప్రభుత్వానికి వ్యతిరేకంగా ధర్నాలు చేయాలని ఉచిత సలహాలిస్తున్నారని మండిపడ్డారు. బీఆర్ఎస్ పార్టీ అంటేనే ప్రజలను దగా చేసే పార్టీ అని, ఆ పార్టీ నేతలు అమలుకు నోచుకోని హామీలతో మోచేతికి బెల్లం పెట్టారని దుయ్యబట్టారు. కాంగ్రెస్ పార్టీ ఇచ్చిన మాటకు కట్టుబడి ఉంటుందని, సోనియాగాంధీ కృషి ఫలితంగా తెలంగాణ రాష్ట్రం ఏర్పడిందని ఆయన గుర్తు చేశారు. ఎన్నికల్లో ఇచ్చిన 6 గ్యారంటీలను అమలు చేసి ప్రజలకిచ్చిన వాగ్దానాలను నెరవేర్చుతామని ఆయన వెల్లడించారు. కలికోట్ గ్రామంతో తనకు గత కొన్నేళ్లుగా ఆత్మీయ బంధం నెలకొందని, ఈ గ్రామాన్ని అన్ని విధాలా అభివృద్ధి చేస్తానని హామీ ఇచ్చారు. గడిచిన ఎన్నికల్లో తనకు అండగా నిలిచిన గ్రామస్తులకు ఆయన కృతజ్ఞతలు తెలిపారు. ఈ కార్యక్రమంలో కాంగ్రెస్ పార్టీ రైతు విభాగం గ్రామశాఖ అధ్యక్షుడు భోజన్న, గ్రామశాఖ కార్యదర్శి గంగాధర్, ఉపాధ్యక్షుడు రవీందర్, మాజీ సర్పంచులు ఆత్మకూరు గణపతి, తలారి గంగాధర్, గ్రామాభివృద్ధి కమిటీ సభ్యులు, గ్రామస్తులు అధిక సంఖ్యలో పాల్గొన్నారు. మేము ఒకటే అంటే మొత్తం యూనిట్గా మేము కాంగ్రెస్ పార్టీకే ఓటేశాం. మరి మా సంఘం చూడమన్నారంటే మరి ఇక్కడికి వచ్చి చూసి మరి పరిస్థితులను చూసి మీ అందరినీ కూడా కలిసి పోదామని వచ్చినాం. నిజంగా మీకు ధన్యవాదాలు. మీకు అందరు కూడా కాంగ్రెస్ పార్టీకి ఓటేసి నన్ను గెలిపించినందుకు తప్పకుండా మీ రుణం తీర్చుకుంటాం. అదే కాకుండా ఇక్కడ కమ్యూనిటీ హాల్ భవనం అడిగినారు, భూమి ఉందని చెప్తున్నారు. తప్పకుండా ఒకసారి కాకపోయినా విడుదల వారికైనా కానీ ఈ కలిటి గ్రామంలో ఇచ్చే ఏదైతే ఫండ్ ఉందో దాన్ని మనం మొట్టమొదట మీ చాలా మంది కానీ ఎస్సీ సంఘాలకే ఇస్తామని చెప్పి ఎందుకంటే మిమ్మల్ని కాపాడుకోవాల్సిన బాధ్యత కాంగ్రెస్ పార్టీ మీద ఉంది. మీకు అందరు కూడా తెలుసు, గత 10 సంవత్సరాల నుండి టీఆర్ఎస్ తెలంగాణ రాష్ట్రం వచ్చిన తర్వాత మరి దళితులకు కానీ గిరిజనులకు కానీ జరిగినటువంటి అన్యాయం అంటే వాళ్ళు చెప్పినే డబుల్ బిల్డింగ్లు అన్నారు, ఇవాళ 3 ఎకరాల భూమి అన్నారు, ఇక రకరకాలు చెప్పిన మూడా. ఇప్పుడు కాంగ్రెస్ పార్టీ అప్పుడు 78 నుండి ఇందిరాగాంధీ టైం నుండి మళ్ళీ రాజశేఖర టైం ఇచ్చిన భూములు కూడా మళ్ళీ గుంజుకున్నాం. సో కాబట్టి మీకు న్యాయం ఖచ్చితంగా జరగాలంటే మళ్ళీ కాంగ్రెస్ పార్టీ సాధ్యమైనది. తప్పకుండా మీ అందరు కూడా ఇప్పుడు 6 గ్యారంటీలలో ఇల్లు లేని వారికి ఇల్లు, మరి ఇంకా మిగతా అన్నీ కూడా ఏదైతే మనకు సిలిండర్ కానీ ఇవన్నీ అక్కడికి వస్తే మీకు కూడా వస్తాయి కానీ అంటే అదే కాకుండా ప్రత్యేకంగా నా ఫండ్కి వెళ్ళి మీ సంఘానికి అబ్దిలో ఖచ్చితంగా మీకు భాగం ఉండాలని చెప్పి సంఘంగా ఈ విధంగా అందరం కలిసి ఉన్నాం. మీకు కాంగ్రెస్ పార్టీ భూపతి రెడ్డి ఎమ్మెల్యేగా ఉండడానికి భావించండి, మీ బిడ్డగా భావించండి. తప్పకుండా ఏ రకంగా అంటే ఒక డెవలప్మెంట్ సంఘంకి మటుకే కాదు, మీకు ఏ విధంగా ఆరోగ్య సమస్యలు ఉన్నా, ఆరోగ్యశ్రీ కావాలన్నా, లేకుంటే ఇంకా కళ్యాణ లక్ష్మి కావాలన్నా, లేకుంటే సీఎం రిఫండ్ కావాలన్నా, ఏదన్నా మీకు అన్ని విధాలుగా మేము అండగా ఉంటాం. విద్యార్థులు రక్తహీనత బారిన పడకుండా ఉండేందుకు ఎనిమియా ముక్తి భారత్ కార్యక్రమం నిర్వహిస్తున్నట్లు కోటగిరి మండల ఆరోగ్య అధికారి డాక్టర్ జయప్రకాష్ అన్నారు. తల్లిదండ్రులు విద్యార్థులకు పట్టిక ప్రకారం ఆహారాన్ని అందిస్తూ ఆరోగ్య విషయాలపై ప్రత్యేక శ్రద్ధ వహించాలని ఆయన సూచించారు. కోటగిరి మండల కేంద్రంలోని ప్రభుత్వ పాఠశాలలో వైద్య ఆరోగ్య శాఖ ఆధ్వర్యంలో ఎనిమియా ముక్తి భారత్ కార్యక్రమాన్ని నిర్వహించారు. ముందుగా విద్యార్థుల రక్త నమూనాలు సేకరించి హిమోగ్లోబిన్ పరీక్షలు చేశారు. ఈ సందర్భంగా మండల వైద్యాధికారి డాక్టర్ జయప్రకాష్ మాట్లాడుతూ కేంద్ర ప్రభుత్వం ప్రవేశపెట్టిన ముక్తి భారత్ కార్యక్రమంలో భాగంగా విద్యార్థులకు రక్త పరీక్షలు నిర్వహిస్తున్నట్లు తెలిపారు. విద్యార్థులకు రక్తహీనత, హిమోగ్లోబిన్ పరీక్షలు చేసినట్లు చెప్పారు. రక్తహీనత సమస్యలున్న విద్యార్థులను మెరుగైన వైద్యం కోసం ప్రభుత్వ ఆసుపత్రులకు పంపిస్తున్నట్లు తెలిపారు. కొద్దిపాటి సమస్యలున్న విద్యార్థులకు మందులు పంపిణీ చేస్తున్నట్లు ఆయన వెల్లడించారు. ఈ కార్యక్రమంలో ఆరోగ్య విస్తరణాధికారి గోవర్ధన్, సూపర్వైజర్ జ్యోతి, ఆరోగ్య సిబ్బంది శ్రీదేవి, సావిత్రి తదితరులు పాల్గొన్నారు. గుడ్ మార్నింగ్ అండి, నా పేరు డాక్టర్ జయప్రకాష్, ఆర్బీఎస్కే మెడికల్ ఆఫీసర్ని.
एएमबी अटे अनीमिया मुक्त भारत प्रोग्राम आरबीएस के टीम मल्ली पोतंगल पीएचसी आध्वर्यंलो टेस्ट जरूरतुंदी इंदुलो भागंगाने हिमोग्लोबिन परीक्षलु चेस्तुन्नामु 8th to 12th क्लास పిల్లలందరికీ హెచ్బీ పరీక్షలు చేయడం జరుగుతుంది ఇన్ మా కోటగిరి మండలంలో ఇప్పటివరకు పొదంగల్ రెడ్ పేజెస్ మళ్ళీ పొదంగల్ ఉర్దూ మీడియం స్కూల్ రెండు స్కూల్స్ చేయడం జరిగింది అందులో హెచ్బీ టెస్టులు బిలో 8 ఉన్న వాళ్ళకి పిఎస్సికి మళ్ళీ డిస్ట్రిక్ట్ హాస్పిటల్కి రిఫర్ చేయడం జరిగింది రెడ్ పేజెస్ పొదంగల్లో ఏమో 8 మెంబర్స్ కి మళ్ళీ ఉర్దూ మీడియంలో 2 మెంబర్స్ కి రిఫర్ చేయడం జరిగింది అలాగే ఈ రోజు अदे अनीमिया मुक्त भारत प्रोग्राम जूनियर कॉलेज स्क्रीनिंग हेचपी टेस्ट जरूरत मैं रेफर నిజామాబాద్ నగరానికి చెందిన సామాజిక సేవకుడు భవంతి దేవదాస్కు అరుదైన గౌరవం దక్కింది తమిళనాడులోని డాక్టరేట్ ఆసియా ఇంటర్నేషనల్ కల్చర్ రీసెర్చ్ యూనివర్సిటీ వారు ఆయన సేవలకు గాను గౌరవ డాక్టరేట్ ను ప్రదానం చేశారు నిజామాబాద్ పట్టణానికి చెందిన ప్రముఖ సామాజిక సేవకుడు వ్యాపారి భవంతి దేవదాస్కు అరుదైన గౌరవం దక్కింది తమిళనాడులోని హోసూరుకు చెందిన ఆసియా ఇంటర్నేషనల్ కల్చర్ రీసెర్చ్ యూనివర్సిటీ వారు పొలిటికల్ అండ్ సోషల్ సర్వీస్కు సంబంధించి దేవదాస్ చేసిన సేవలకు గాను ఆసియా ఇంటర్నేషనల్ కల్చర్ అకాడమీ బోర్డు అడ్వైజర్ మాస్టర్ బాబు విజయన్ తమిళనాడు మాజీ ఎమ్మెల్యే డాక్టర్ మనోకరన్ ఏపీ రిటైర్డ్ జడ్జి డాక్టర్ హరిదాస్ ఆంకలాజీ థెరపిస్ట్ డాక్టర్ శివప్ప కేపీ చేతుల మీదుగా గౌరవ డాక్టరేట్ను ప్రదానం చేశారు ఈ సందర్భంగా భవంతి దేవదాస్ మాట్లాడుతూ తాను సామాజికంగా అలాగే రాజకీయంగా ఎంతోమందికి సామాజిక రాజకీయ విభాగాల్లో ఎన్నో రకాలుగా సహాయ సహకారాలు అందించడం జరిగిందని అన్నారు తమ నియోజకవర్గంలోనే కాకుండా జిల్లా వ్యాప్తంగా ఎంతోమందికి సహాయ సహకారాలు చేయటం ద్వారానే ఈరోజు ఇంతటి గొప్ప అరుదైన గౌరవం తనకు దక్కిందని అన్నారు అంతేకాకుండా ఎంతోమంది నిరుపేదలకు నిరాశ్రయులకు అనేక రకాలుగా అండగా ఉంటూ సామాజిక సేవా కార్యక్రమాలు చేయడం వల్లనే ఈరోజు ఈ అరుదైన గౌరవం రావడానికి కారణమయ్యిందని అన్నారు తనకు ఇంతటి గొప్ప గుర్తింపు రావడానికి సహాయ సహకారాలు అందించిన మిత్రులకు పెద్దలకు కృతజ్ఞతలు తెలియజేశారు ఇప్పుడు ప్రకటనలు చూద్దాం అధునాతన పద్ధతిలో నరాల మానసిక సెక్స్ ఆల్కహాల్ ఫిట్స్ ట్రీట్మెంట్ ఏసీ ఇంటెన్సివ్ కేర్ యూనిట్ ఇప్పుడు మన నిజామాబాద్ లో డాక్టర్ బి కేశవులు ఎండి సైకియాట్రీ ఉస్మానియా గారి ఆధ్వర్యంలో అన్ని సదుపాయాలు గల అత్యాధునిక అతిపెద్ద హాస్పిటల్ ప్రారంభించబడ్డది గమనిక ఆధునిక ఏసీ వార్డు అత్యంత విశాలమైన భవనం అన్ని నరాల మానసిక సమస్యలకు మరియు ఆల్కహాల్ ను మాన్పించుటకు అడ్మిషన్స్ సౌకర్యం గల తెలంగాణలోనే అతిపెద్ద హాస్పిటల్ డాక్టర్ కేశవులు హాస్పిటల్ బస్టాండ్ ఎదురుగా లైన్ ఖలీల్వాడి తక్కువ ఖర్చుతో హైదరాబాద్ స్థాయి అత్యాధునిక వైద్య సదుపాయం కావాలనుకుంటున్నారా అయితే సంప్రదించండి భండారీ గ్రూప్ విజయలక్ష్మి హాస్పిటల్ ఖలీల్వాడి నిజామాబాద్ గర్భం దాల్చకపోవడం గర్భం నిలవకపోవడం గర్భాశయం ద్వారం మూసుకుపోవడం గర్భాశయం నందు గోడలు అండాశయంలో నీటి బుడగలు మొదలగు వ్యాధులకు డాక్టర్ భండారీ సుజాత ఎండి డిజీఓ గారు లాప్రోస్కోపీ ద్వారా ప్రత్యేక చికిత్స చేయబడును గర్భిణీ స్త్రీలలో ఫిట్స్ అధిక రక్తపోటు ఆస్తమా మధుమేహం ఉమ్మనీరు తక్కువ ట్యూబ్లో ప్రెగ్నెన్సీ వంటి అధిక ప్రమాదకరమైన కేసులకు చికిత్స చేయబడును నార్మల్ డెలివరీ సిజేరియన్ సెక్షన్ హిస్టెరెక్టమీ ట్యూబెక్టమీ లాప్రోస్కోపీ హిస్టెరోస్కోపీ సౌకర్యం కలదు పిల్లలు పుట్టకుండా ఆపరేషన్ చేసుకున్న వారికి తిరిగి సంతానం కొరకు సంప్రదించగలరు అందరికీ అందుబాటులో అన్ని రకాల వైద్య సేవలు కలవు పరిశుభ్రమైన విశాలమైన గదులు లిఫ్ట్ అధునాతన ఆపరేషన్ థియేటర్ ల్యాబ్ ఫార్మసీ సౌకర్యం కలదు ప్రతి శుక్రవారం ఉచితంగా చూడబడును రాష్ట్ర ప్రభుత్వ ఉద్యోగులకు రీఎంబర్స్మెంట్ సౌకర్యం కలదు సంప్రదించండి డాక్టర్ భండారి సుజాత భండారి గ్రూప్ విజయలక్ష్మి హాస్పిటల్ రాజీవ్ గాంధీ ఆడిటోరియం దగ్గర రెడ్ క్రాస్ బ్లడ్ బ్యాంక్ ఎదురు సందులో ఖలీల్వాడి నిజం వార్తలకు తిరిగి స్వాగతం
జర్నలిస్ట్ మల్లెపూల నరేంద్ర వర్ధంతి సభను గత 33 సంవత్సరాలుగా నిర్విరామంగా జరుపుకోవటం జర్నలిస్టుల మధ్య ఉన్న ఐక్యతకు నిదర్శనమని నగర మేయర్ దండు నీతూ కిరణ్ అన్నారు. ఎన్నో ఇబ్బందులను తట్టుకొని ప్రజలకు ప్రభుత్వానికి వారధిగా పనిచేస్తున్న జర్నలిస్టులందరూ మల్లెపూల నరేంద్ర లాంటి జర్నలిస్టును ఆదర్శంగా తీసుకోవాలని ఆమె తెలిపారు. నగరంలోని ప్రెస్ క్లబ్లో జర్నలిస్ట్ మల్లెపూల నరేంద్ర వర్ధంతి సభను నిర్వహించారు. ముఖ్య అతిథిగా హాజరైన నగర మేయర్ దండు నీతూ కిరణ్, సీనియర్ జర్నలిస్ట్ ఏఎస్ సాంబయ్య, మల్లెపూల నరేంద్ర ట్రస్ట్ నిర్వాహకుడు డి సాయిలు, చింతల గంగాదాస్, ప్రెస్ క్లబ్ అధ్యక్ష కార్యదర్శులు రామకృష్ణ, ఎడ్ల సంజీవ్, బి శేఖర్, బొబ్బిలి నర్సయ్య, బాలాజీ, హరికృష్ణ మల్లెపూల నరేంద్ర చిత్రపటానికి పూలమాలలు వేసి ఘనంగా నివాళులు అర్పించారు. ఈ సందర్భంగా నగర మేయర్ దండు నీతూ కిరణ్ మాట్లాడుతూ జర్నలిస్టులు ఎలాంటివి ఆశించకుండా ప్రజల అభ్యున్నతి కొరకు కృషి చేస్తారని అన్నారు. అలాంటి జర్నలిస్టులు ప్రభుత్వానికి ప్రజలకు మధ్య వారధిగా ఉంటూ ప్రజా సమస్యలను తమకు తెలియజేస్తున్నారని ఆమె తెలిపారు. పత్రికలు, టీవీ ఛానల్ చూసి తాము సమస్యలు తెలుసుకుంటున్నామని ఆమె తెలిపారు. జర్నలిస్టులు అవసరమైతే తమ ఆశయ సాధన కోసం ఎంతవరకైనా వెళతారని ఆమె అన్నారు. అనంతరం మల్లెపూల నరేంద్ర మెమోరియల్ ఆధ్వర్యంలో నిర్వహించిన క్రీడా పోటీల్లో గెలుపొందిన వారికి మేయర్ చేతుల మీదుగా బహుమతులు అందజేశారు. ఈ కార్యక్రమంలో నరేంద్ర మిత్రుడు, మాజీ ఫోటో జర్నలిస్ట్ ఎం మోహన్, సీనియర్ జర్నలిస్టులు పిటి శ్రీనివాస్ రెడ్డి, పంచిరెడ్డి శ్రీకాంత్, మధు, సుభాష్, గోవిందరాజ్తో పాటు పలువురు జర్నలిస్టులు, వీడియో జర్నలిస్టులు, ఫోటోగ్రాఫర్లు పాల్గొన్నారు. ఆయన వర్ధంతి సందర్భంగా ఏర్పాటు చేసినటువంటి సభా కార్యక్రమంలో విచ్చేసిన స్పోర్ట్స్ కమిటీ చైర్మన్ సైలన్న గారికి, అలాగే సాంబన్న గారికి, గొబ్బిలి నరసన్న గారికి, అలాగే వేదిక మీద ఉన్నటువంటి అధ్యక్షులు, కార్యదర్శులు, ఎదురుగా ఉన్నటువంటి జర్నలిస్ట్ సోదరులు ప్రతి ఒక్కరికి కూడా ఏదైనా నమస్కారం. ముందుగా మల్లెపూల నరేంద్ర గారికి ఘనంగా మనస్ఫూర్తిగా ఇవ్వాలనిపిస్తూ ఉన్నాను. ఇది నేను మూడవసారి కార్యక్రమానికి అటెండ్ అవ్వడం. ఇంతకుముందు కూడా కలెక్టర్ గ్రౌండ్ ఏర్పాటు చేశారు సార్లు, నేను అక్కడికి రావడం జరిగింది. ఇక్కడ ఫస్ట్ టైం ఇక్కడ చేయను నేను రావడం. అంటే ఈ 4 ఇయర్స్లో నేను 3 ఇయర్స్ అటెండ్ అయ్యాను, మరి 1 ఇయర్ చేయలేదా మీకు తెలియలేదని అనిపించింది. మొత్తానికి భౌతికంగా మనిషి లేకపోయినప్పటికీ కూడా ఆయన బతికించాలని చెప్పేసి 3 ఏళ్ళ నుంచి పడుతున్న తపనను నిజంగా చాలా అభినందించాలి. ఎందుకంటే ఆయన ఆ రోజు ఇప్పటివరకు అన్నలందరూ చెప్తా ఉన్నారు ఏ విధంగా ఆయన కమిట్మెంట్తో వర్క్ చేశారు. ఆ రాత్రి వెహికల్ తీసుకొని వెళ్ళడం, వార్తల గురించి ప్రజల వరకు కానీ చేరవేయాలని చెప్పేసి ఆయన ఏ విధంగా అయితే తపనపడ్డారో, ఆ పని మీద అంతటి సంకల్పంతో పనిచేశారో, మరి ఆ విధంగా ఆ రోజు ఆయన పనితీరును కనబరిచారు కాబట్టి మరి ఈ రోజు వరకు కూడా ఆయనను, ఆయన కమిట్మెంట్నే ఆయన ఈరోజు మనము తెలుసుకునే విధంగా, ఆయన ఇక్కడ నిలబెట్టే విధంగా, నలుగురం మాట్లాడుకునే విధంగా ఆయన పంటనే ఈరోజు ఆయన ఇక్కడ వరకు తీసుకొచ్చింది. ఆ రోజు ఆయనతో కలిసి పనిచేసిన వాళ్ళందరూ కూడా ఇప్పుడు చెప్తా ఉన్నారు, మరి ఆయన చేసిన పనులే ఇప్పుడు సాయిలన్న గారు, మరి స్పోర్ట్స్ ద్వారా అయినా సరే ఆయనను ప్రజలందరిలో, జర్నలిస్ట్ అందరిలో కూడా మనము ఆయనను భౌతికంగా లేకపోయినా ఆయనను మనందరి దృష్టిలో ఉంచుకుంటామని చెప్పేసి కార్యక్రమాన్ని 33 సంవత్సరాలుగా ఎలాంటి ఆటంకాలు లేకుండా నిర్వహిస్తున్నందుకు చాలా ఆనందంగా ఉంది. ఇదందరూ కూడా ఆదర్శంగా తీసుకోవాల్సిన విషయం. ఎందుకంటే ఇలాంటి వ్యక్తులు ఇంకా చాలా మందిలో చాలా మంది ఉన్నారు, కానీ అందరూ ఈ విధంగా కొన్ని సంవత్సరాల నుంచి కూడా చేయడం అనేది సాధ్యమయ్యే పని కాదు. ఏదో 2 సార్లు చేస్తారు, 3 సార్లు చేస్తారు, తర్వాత వదిలేస్తారు. కానీ ఈ విధంగా ఒక మంచి సంకల్పంతో ముందుకు తీసుకెళ్లడం అనేది అభినందించదగ్గ విషయం. మరి వారి ఫ్యామిలీ మెంబర్స్ కూడా ఈ కార్యక్రమంలో పాల్గొని, మరి వాళ్ళ ఫ్యామిలీ మెంబర్ ఏ విధంగా అయిపోయినప్పటికీ కూడా పోలీసుకు కాల్చిన దాంట్లో చనిపోయినప్పటికీ కూడా అదే ధైర్యంతో ఏదేమైనా సరే మేము ఇదే వృత్తిలో ఉండి మరి ప్రజలకు వార్తలన్నీ చేరవేస్తాం, దీనే పనియే ప్రత్యక్ష దైవంగా చూస్తామని
గ్రామ పంచాయతీలకు ఇన్ఛార్జీలుగా ప్రధానోపాధ్యాయులను నియమించడాన్ని ప్రభుత్వం విరమించుకోవాలని పీడీఎస్యూ డిమాండ్ చేసింది. ప్రధానోపాధ్యాయులను గ్రామ పంచాయతీ ఇన్ఛార్జీలుగా నియమిస్తే విద్యార్థులు చదువులో వెనుకబడతారని, వారిని నియమించకూడదని పీడీఎస్యూ నాయకులు కోరారు. రాష్ట్ర వ్యాప్తంగా గ్రామ పంచాయతీ ఇన్ఛార్జీలుగా ప్రధానోపాధ్యాయులకు కేటాయించడాన్ని రాష్ట్ర ప్రభుత్వం విరమించుకోవాలని ప్రగతిశీల ప్రజాస్వామ్య విద్యార్థి సంఘం ఆధ్వర్యంలో నిజామాబాద్ జిల్లా అదనపు కలెక్టర్ చిత్రా మిశ్రాకు వినతి పత్రం అందజేశారు. ఈ సందర్భంగా పీడీఎస్యూ నిజామాబాద్ జిల్లా ప్రధాన కార్యదర్శి నగర అధ్యక్షులు ఎస్కే అషూర్ మాట్లాడుతూ, ఇప్పటికే ఇన్ఛార్జ్ మండల విద్యాధికారులు ప్రధానోపాధ్యాయులతో మధ్యాహ్న భోజనం పథకాలతో విద్యార్థులకు అందవలసిన తరుణంలో విద్య అందకుండా ఉందని అన్నారు. ఇటువంటి ఇన్ఛార్జ్ పాలన వ్యవస్థలో విద్యార్థులకు ప్రధానోపాధ్యాయులు చదువు పరిపూర్తిగా చెప్పలేకపోతున్నారని అన్నారు. అటు మధ్యాహ్న భోజన పథకానికి ఇన్ఛార్జీలుగా వ్యవహరిస్తూ, ఇటు పరిపూర్ణంగా విద్యార్థులకు విద్యను అందించలేకపోతున్నారని వారన్నారు. కాబట్టి వెంటనే మధ్యాహ్న భోజన పథకానికి ప్రధానోపాధ్యాయులను ఇన్ఛార్జిగా తొలగించాలని డిమాండ్ చేశారు. గ్రామ పంచాయతీ ఇన్ఛార్జ్ బాధ్యతలు కూడా ప్రధానోపాధ్యాయులకు ఇవ్వటం ద్వారా పూర్తి స్థాయిలో విద్యను విస్మరించడమే అని అన్నారు. పూర్తి స్థాయిలో విద్యను విద్యార్థులకు అందకుండా నష్టపరచడమే అవుతోందని వారు తెలిపారు. ఈ నిర్ణయాన్ని రాష్ట్ర ప్రభుత్వం విరమించుకోవాల్సిందిగా డిమాండ్ చేశారు. పూర్తి స్థాయిలో ప్రధానోపాధ్యాయులను మండల విద్యాధికారులను నియమించాల్సిందిగా డిమాండ్ చేశారు. లేదా విద్యా పోరాటాలు చేస్తామని ప్రభుత్వాన్ని అధికారులు హెచ్చరించారు. ఈ కార్యక్రమంలో నగర పీడీఎస్యూ నాయకులు సలీం, నాగేష్, నజీర్, మంగ, వర్ధన్, రంజాన్ తదితరులు పాల్గొన్నారు. సర్పంచుల కాలం ముగియడంతో జిల్లా కేంద్రంలోని ఉన్నటువంటి ఎంఈఓ గారులని అదేవిధంగా ప్రధానోపాధ్యాయులని గ్రామ పంచాయతీ జీపీ స్పెషల్ ఆఫీసర్గా నిర్వహించే విధంగా ప్రభుత్వం చర్యలు తీసుకుంటా ఉన్నది. దీన్ని వెంటనే ప్రభుత్వం వెనక్కి తీసుకోవాలని చెప్పేసి మేము పీడీఎస్గా డిమాండ్ చేస్తూ ఉన్నాము. ముఖ్యంగా ప్రధానోపాధ్యాయులు ఇప్పటికే మధ్యాహ్న భోజన పథకానికి ఇన్ఛార్జీలుగా వారి విధులను నిర్వహిస్తూ ఈరోజు విద్యార్థులకి విద్యని అందించలేకపోతున్నారు. అదేవిధంగా 10వ తరగతి పరీక్షలు వస్తూ ఉన్నాయి. దీని ద్వారా విద్యార్థులు అనేకంగా నష్టపోతారు. ఫలితాలు కింద మీద అయ్యే అవకాశం ఉంది. కాబట్టి ప్రభుత్వం ఏదైతే నిర్ణయం తీసుకుందో దాన్ని వెంటనే వెనక్కి తీసుకోవాలి. అలాగే ఉపాధ్యాయులను, ఎంఈఓలను ఈ సర్పంచి ఇన్ఛార్జి పదవుల నుండి తొలగించాలని చెప్పేసి మేము పీడీఎస్గా డిమాండ్ చేస్తూ ఉన్నాము. లేని పక్షంలో విద్యార్థుల ఆధ్వర్యంలో పెద్ద ఎత్తున ఆందోళన కార్యక్రమాలు. ఆర్మూర్ మున్సిపల్ చైర్మన్ పదవి విషయంలో ముస్లిం మైనార్టీలు ఆందోళనకు దిగారు. వైస్ చైర్మన్ మున్నాను ఇన్ఛార్జ్ చైర్మన్గా నియమించాలని డిమాండ్ చేశారు. ఆర్మూర్ పట్టణంలోని అంబేద్కర్ చౌరాస్తా వద్ద ముస్లింలు రిలే నిరాహార దీక్ష నిర్వహించారు. మున్సిపల్ చైర్మన్ పదవి విషయంలో ప్రభుత్వ తీరును నిరసిస్తూ నినాదాలు చేశారు. ఈ సందర్భంగా ముస్లిం మైనార్టీలు మాట్లాడుతూ, కాంగ్రెస్ ప్రభుత్వం మైనార్టీలను చిన్న చూపు చూస్తోందని అన్నారు. మున్సిపల్ చైర్మన్ పండిత్ వినితాపై అవిశ్వాస తీర్మానం నెగ్గగా వైస్ చైర్మన్ మున్నాకు ఇన్ఛార్జ్ చైర్మన్ పదవి బాధ్యతలు అప్పగించాలని డిమాండ్ చేశారు. ప్రభుత్వం స్పందించకపోతే జిల్లా వ్యాప్తంగా ఆందోళనలు చేపడతామని హెచ్చరించారు. ఈ కార్యక్రమంలో మున్సిపల్ వైస్ చైర్మన్ మున్నా, కౌన్సిలర్ అబ్దుల్ రహమాన్ అతీక్, జీరోద్దీన్, జాబ్రి, మైనార్టీ మహిళలు తదితరులు పాల్గొన్నారు. ఈరోజు ఆర్మూరులో రిలే నిరాహార దీక్ష 2వ రోజు గడుస్తుంది. 2వ రోజు నిర్వహిస్తున్నాము. ఆర్మూర్ ముస్లిం కౌన్సిలర్స్ మరియు ఆర్మూర్ ముస్లిం ప్రజలు ఐక్య వేదిక నుంచి ఆర్మూర్లో ఈ నెలలో 4వ తారీఖున అవిశ్వాస తీర్మానం నెత్తినము. దానికి ఒక ఆర్డీఓ గారు మరియు కలెక్టర్ గారు కూడా రిపోర్ట్ ఇచ్చారు. చైర్మన్ పాత చైర్మన్ వింత పండిత్ గారు దిగిపోయారని. అప్పటి నుండి ఆర్మూర్ మున్సిపల్ చైర్మన్ సీటు ఖాళీ ఉంది. చైర్మన్ దిగిన తర్వాతనే వైస్ చైర్మన్ ఇన్ఛార్జ్ ఇవ్వాలా? వైస్ చైర్మన్ దురదృష్టం, ముస్లిం వ్యక్తి ఉన్నారు కాబట్టి అధికారులు మరియు ప్రభుత్వం దీన్ని జ్ఞాప్యం చేస్తున్నది. మేము ప్రభుత్వాన్ని కోరేది ఒకటే, గతంలో ఆర్మూరులో ఒకప్పుడు సర్పంచ్ గారు లేకపోతే ఒకరోజు కొరకు ఉప సర్పంచ్ని సర్పంచ్గా ఇన్ఛార్జ్ సర్పంచ్గా నియమితులు చేపట్టారు.
అదే విధంగా మేము కూడా న్యాయపరంగానే చైర్మన్ గారనే వైస్ చైర్మన్ చైర్మన్ చేయాలని కోరుతున్నాము. ఇప్పుడు ఇది రెండవ రోజు, మళ్ళీ దీన్ని ఉధృతం చేసి జిల్లా మొత్తం మైనార్టీని కలిపి నిజామాబాద్ తరపు నుంచి కూడా, మాగలూరు నందిపేట తరపు నుంచి కూడా మన మైనార్టీని కల్పించి నిజామాబాద్లో కలెక్టర్ గేరావు చేస్తామని అధికారులను హెచ్చరిస్తున్నాము. ఇక్కడ ఉన్న నాయకులు, కాంగ్రెస్ నాయకులు, మళ్ళా మినిస్టర్స్ మరియు ఆడియో కలెక్టర్ గారు న్యాయపరంగా చైర్మన్ దిగిన తర్వాత నైతికంగా వైస్ చైర్మన్ బాధ్యతలు చేపట్టాలి. ఇది రూల్స్ ప్రకారమే. దీనికి మేము ఏమి కావాలని అడుగుతలేము, ఏదో మేము ఒత్తిడి చేసి మిమ్మల్ని అడుగుతలేము. ఈ రూల్స్ ప్రకారం మీరు నియమించాలని కోరుతున్నాము. ముస్లిం అయిన వ్యక్తికి ముస్లిం అయిన ఉన్నారని మీరు దీనిలో జాప్యం చేస్తున్నారు, మేము హెచ్చరిస్తున్నాము. అతి తొందరలో వైస్ చైర్మన్ చైర్మన్ చేయకపోతే డిఎంఐఎన్హెచ్ఓ కార్యాలయంలో ప్రభుత్వ స్టాఫ్ నర్సుగా సెలెక్ట్ అయిన వారి సర్టిఫికేట్ వెరిఫికేషన్ నిర్వహించారు. వీరికి హైదరాబాద్ నుండి ఉత్తర్వులు వస్తాయని అధికారులు తెలిపారు. జిల్లా కేంద్రంలోని కలెక్టరేట్ సమీకృత సముదాయాల కార్యాలయంలో గల డిఎంఐఎన్హెచ్ఓ కార్యాలయంలో గతంలో కాంట్రాక్ట్ బేసిక్పై నర్సింగ్ ఉద్యోగులుగా పనిచేసిన మేల్ అండ్ ఫీమేల్ నర్సింగ్లకు ప్రభుత్వ ఉద్యోగులుగా గుర్తించింది. మేల్ అండ్ ఫీమేల్ ఉద్యోగులు కార్యాలయంలో సర్టిఫికేట్ వెరిఫికేషన్ కొరకు వచ్చారు. అధికారులు సర్టిఫికేట్లను వెరిఫికేషన్ చేశారు. ఆర్మూర్, బోధన్, నిజామాబాద్ నుండి హైదరాబాద్ వరకు ప్రయాణించే వీరికి ఉచిత ప్రయాణ సౌకర్యం ప్రభుత్వం కల్పించిందని అన్నారు. కౌన్సిలింగ్ అనంతరం హైదరాబాద్ నుండి నర్సింగ్ ఉద్యోగులకు ప్లేస్మెంట్ నిర్ణయిస్తారని అధికారులు తెలిపారు. మొత్తం 380 మంది మేల్ అండ్ ఫీమేల్ నర్సింగ్ ఉద్యోగులు హాజరయ్యారు. పంచాయతీ పాలకవర్గ సభ్యుల పదవీ కాలం ముగియగా రెంజల్ సర్పంచ్ రమేష్ కుమార్తో పాటు వార్డు సభ్యులను ఘనంగా సన్మానించారు. 5 ఏళ్లలో సాధించిన ప్రగతిని నెమరు వేసుకొని ప్రజలకు కృతజ్ఞతలు తెలిపారు. గత 5 సంవత్సరాలుగా సర్పంచ్తో పాటు వార్డు సభ్యులు ప్రజలకు సేవలందిస్తూ గ్రామాల అభివృద్ధికి కృషి చేశారు. ప్రస్తుతం వారి పదవీ కాలం ముగియనుండగా రెంజల్ గ్రామ పంచాయతీ కార్యాలయంలో కార్యదర్శి రాజేందర్ రావు ఆధ్వర్యంలో చివరగా సమీక్షా సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా సర్పంచ్ల ఫోరం మండల అధ్యక్షుడు స్థానిక సర్పంచ్ రమేష్ కుమార్ మాట్లాడుతూ గ్రామాన్ని అన్ని విధాలుగా అభివృద్ధి చేసేందుకు పాలకవర్గ బాధ్యతలను అప్పగించిన గ్రామస్తులకు, నాయకులకు, అధికారులకు కృతజ్ఞతలు తెలిపారు. వార్డు సభ్యుల సహకారంతో గ్రామాన్ని తన వంతుగా అభివృద్ధి పథంలో నడపడానికి కృషి చేసినట్లు తెలిపారు. అనంతరం జడ్పీడీసీ విజయ మాట్లాడుతూ సర్పంచ్తో పాటు వార్డు సభ్యులు అందించిన సేవలను కొనియాడారు. గ్రామాభివృద్ధికి నిరంతరం కృషి చేసి గ్రామస్తుల అభిమానాన్ని చూరగొన్నారని ఆమె అభినందించారు. జడ్పీడీసీ విజయ సంతోష్, మాజీ ఎంపీటీసీ కిషోర్ ఆధ్వర్యంలో పంచాయతీ పాలకవర్గాన్ని ఘనంగా సన్మానించి మెమోంటోలు అందజేశారు. ఆ తర్వాత పాలకవర్గ సభ్యులు జడ్పీడీసీ విజయ, సూపరింటెండెంట్ శ్రీనివాస్, ఎంపీఓ గౌసిద్దిన్లను పూలమాలలు, శాలువాలు, మెమోంటోలతో ఘనంగా సత్కరించారు. ఈ కార్యక్రమంలో ఉప సర్పంచ్ గంగామణి, వార్డు సభ్యులు రంజిత్, గంగారెడ్డి, వెంకట్, లక్ష్మణ్, సమీ, సిరాజ్, కనకవ్వ, నాగమణి, పంచాయతీ సిబ్బంది తదితరులు పాల్గొన్నారు. ఒక కుటుంబంలాగా కలిసికట్టుగా పనిచేసి గ్రామంలో ఎలాంటి పనులున్నా కూడా ఎంపీటీసీ మా ఎంపీపీ గారు కానీ, డిప్యూటీసీ గారు కానీ, మా అధికారులు కానీ అందరితో కలిసిమెలిసి ప్రతి పని కూడా మేము విజయవంతంగా పూర్తి చేసుకున్నాం. అలాగే పల్లెల కార్యక్రమంలో కూడా మా ఎంపీఓ సార్ సెక్రటరీ సార్ కానీ ఏ పనిలో కూడా ఆ టార్గెట్ పూర్తి చేయాలని మా ఇంపార్ట్ పడి మరి పనులు చేయించినారు. వారితో కలిసి మేము మా గ్రామాన్ని అభివృద్ధి చేసినాం. కొన్ని పనులు చేయలేకపోవచ్చు, కానీ మాకు వీలైనంత మట్టుకు కూడా మా గ్రామ అభివృద్ధికి అందరి సహకారంతో చేసినాం. మేమందరం కూడా ఒక కుటుంబంలో కలిసి ఈ పనులు చేసి మా గ్రామాన్ని ముందుకు తీసుకెళ్ళాం. ఎవరు కూడా మాకు ఎటువంటి సమయంలో కూడా ఎలాంటి భేదభావం లేకుండా ప్రతి ఒక్కరు కూడా మా వార్డు సభ్యులందరూ కూడా కుటుంబ సభ్యులాగా ఉండి ఎలాంటి ఇష్యూ ఉన్నా కూడా శివాజీ ఇష్యూ కూడా గ్రామంలోని అందరు కూడా కులమతాలు కలిసి ఏ సమస్య ఉన్నా కూడా అందరూ కలిసికట్టుగా పనిచేసి ఈ గ్రామ పదవులు తీసుకెళ్ళడానికి ప్రతి ఒక్కరు ధన్యవాదాలు. అలాగే
అలాగే మా పోషన్ సభ్యులు కూడా ఇద్దరు ముగ్గురు ఉన్నారు. గట్టన్న పోషకన్న మా పోషకన్న కూడా మా వార్డు సభ్యులు వచ్చినా రాకున్నా తను ప్రతి మీటింగ్ అటెండ్ అయ్యి మాకు సలహా సూచనలు ఇస్తూ మాకు కూడా ఎంతో సహాయం చేసినారు. ఈ కార్యక్రమానికి వచ్చినటువంటి ప్రతి ఒక్కరికి ధన్యవాదాలు తెలియజేస్తున్నాను. అభివృద్ధి కార్యక్రమాలు చేసుకొని కూడా ఈ గ్రామాన్ని తన వంతు కృషిగా అభివృద్ధి చేయడం జరిగింది. అలా చేయడం కూడా జరిగింది. దానికి చాలా చాలా కూడా ధన్యవాదాలు తెలుపుతున్నాను. ఇక మా వంతు కృషిగా కూడా ఇటువంటి సర్పంచ్ గారు కానీ వార్డు సభ్యులందరూ కానీ ఇలాంటి ఎన్నో ఇంకా రాజకీయ పనులు కూడా పొందాలని కూడా మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. ఇప్పుడు సంక్షిప్త వార్తలు చూద్దాం. ప్రజావాణి కార్యక్రమానికి ప్రాధాన్యతనిస్తూ ఫిర్యాదులను సత్వరమే పరిష్కరించాలని కలెక్టర్ రాజీవ్ గాంధీ హనుమంతు అధికారులకు సూచించారు. సమీకృత జిల్లా కార్యాలయాల సముదాయ సమావేశ మందిరంలో సోమవారం నిర్వహించిన ప్రజావాణి కార్యక్రమానికి 61 ఫిర్యాదులు అందాయి. జిల్లాలోని వివిధ ప్రాంతాల నుండి వచ్చిన ఫిర్యాదుదారులు తమ సమస్యలను కలెక్టర్తో పాటు అదనపు కలెక్టర్లు చిత్రామిశ్ర, యాదిరెడ్డి, నగరపాలక సంస్థ కమిషనర్ మకరంద్, జెడ్పీ సీఈఓ గోవింద్, ఆర్డీఓ చందర్, నిజామాబాద్ ఏసీపీ కిరణ్ కుమార్లకు విన్నవిస్తూ అర్జీలు సమర్పించారు. కాగా అర్జీలను పెండింగ్లో పెట్టకుండా ఎప్పటికప్పుడు పరిశీలన జరుపుతూ సమస్యలను పరిష్కరించాలని కలెక్టర్ అధికారులను ఆదేశించారు. ఈ కార్యక్రమంలో వివిధ శాఖల అధికారులు పాల్గొన్నారు. వేల్పూర్ మండల ప్రెస్ క్లబ్ నూతన కమిటీ కార్యవర్గం ఎన్నికలు రాజేంద్ర ప్రసాద్, ఎస్ఎం ప్రభు ఆధ్వర్యంలో జరిగాయి. అధ్యక్షులు అంబిడి సురేష్ చారి, ఉపాధ్యక్షులు ఆకుల సూరజ్, కోశాధికారి చింతకుంట రామచందర్, ప్రధాన కార్యదర్శిగా అల్లపుల్ల రమేష్, సంయుక్త కార్యదర్శి కర్రోళ్ల మల్లేష్ ఎన్నికయ్యారు. ఇంకా ఈ కార్యక్రమంలో ప్రెస్ క్లబ్ సభ్యులు పటేవార్ అశోక్, ప్రదీప్ కుమార్, సాయన్న, భానుప్రసాద్, మహిపాల్, రాజన్న, రాజ్ కుమార్ తదితరులు పాల్గొన్నారు. ఇక వార్తలు ముగించే ముందు ప్రధానాంశాలు మరొకసారి. ఈ వార్తలు ఇంతటితో సమాప్తం.